బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ ను మొదలుపెట్టి చాలా ఏళ్లే అవుతున్నా కానీ ఇప్పటి వరకు నికాస్ అయిన బ్లాక్ బస్టర్ ను కెరీర్ టర్నింగ్ పాయింట్ సినిమాను సొంతం చేసుకోవడంలో వెనుకంజ వేస్తూ వచ్చిన కళ్యాణ్ రామ్ అడప దడప కొన్ని సూపర్ హిట్లను అందుకున్నా కానీ ఇప్పుడు బింబిసార సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అనిపించే రేంజ్ విజయాన్ని నమోదు చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊరమాస్ కలెక్షన్లతో దూసుకుపోతూ ఉండగా తన కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా 20 కోట్లకు పైగా షేర్ మార్కును అందుకున్న సినిమాగా నిలిచిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 40 కోట్లకు పైగా గ్రాస్ మార్కును కెరీర్ లో తొలిసారి అందుకున్న సినిమాగా కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసి పెట్టింది. ఇక ఇప్పుడు 7వ రోజు సాధించిన కలెక్షన్లతో తన కెరీర్ లో మరో మైల్ స్టోన్ ని అందుకుంది ఈ సినిమా. తన కెరీర్ లో మొట్టమొదటిసారిగా 25 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది బింబిసార సినిమా. 6 రోజులు పూర్తైన తర్వాత 24.84 కోట్లకు పైగా షేర్ అందుకున్న ఈ సినిమా 7వ రోజు సాధించిన కలెక్షన్లతో 25 కోట్లకు పైగా షేర్ మార్క్ ను అందుకుని ఇప్పుడు 30 కోట్ల షేర్ మార్క్ వైపు దూసుకుపోతూ ఉంది. సెకండ్ వీకెండ్ లో మినిమం హోల్డ్ చేసినా కానీ 30 కోట్లకు పైగా షేర్ ను ఈ సినిమా సొంతం చేసుకుని అంతకన్నా ఎక్కువ వసూలనే సాధించే అవకాశం లాంగ్ రన్ లో ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఓవరాల్ గా తన కెరీర్ లోనే ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఇప్పుడు బింబిసార సినిమాతో సొంతం చేసుకున్నాడు కళ్యాణ్ రామ్. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్ సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.